మొట్టమొదటి కలెక్టర్ గారు కూడా విజయకృష్ణ గారు. మన గురించి మంచులో మన దేశ రక్షణ గురించి పాటుపడుతున్నటువంటి సైనికులతో పోల్చుకుంటే మన ఒక్క పూట కష్టం కష్టమా? ఈ ఎండ ఎండన ఏమి కాదు, ఏమి చేయలేదు. మనం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే ముందురా ఎస్పీ గారు కూడా వచ్చిన మెసేజ్ ఇస్తారు. వారు చెప్పే ముందే ఒకరోజు ఈ రోజు మనం ఒక ప్రతిజ్ఞ చేయాలి. అందరూ కూడా మీ కుడి చేతిని చాచి కుడి చేతిని చాచి కుడి చేతిని చాచి ఒక ప్రతిజ్ఞ చేద్దాం. పచ్చని చెట్టు ప్రగతికి సోపాన మార్గమని గుర్తెరిగి ప్రకృతిలోని సమతుల స్థితిని అవసరాన్ని గుర్తిస్తూ ప్రతి నీటి పొట్టును సద్వినియోగపరుస్తానని చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహనను పెంచుతానని విరివిగా మొక్కలు నాటి సంరక్షించి ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించి ఈ భూగ్రహాన్ని కాపాడతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఒక చిన్న బ్రీఫ్ మెసేజ్ ఫ్రమ్ ఎస్పీ. మంత్రి గారిని, ఉపసభాపతి కోంట రఘుపతి గారు, కలెక్టర్ శ్రీమతి విజయకృష్ణన్ గారు, జేసీ గారు, ఆల్ ఆఫీసర్స్ అందరూ ఇక్కడ సేకరించిన అందరూ మై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. సో ఈరోజు మనం ఈ హర్ ఘర్ తిరంగా కంట్రీ వైడ్ మనం ఈ రోజు నుంచి 2 ఆగస్ట్ నుంచి 14th ఆగస్ట్ వరకు మనం సెలబ్రేట్ చేస్తున్నాము. సో ఈరోజు ఇట్స్ ఏ మ్యాటర్ ఆఫ్ ప్రైడ్ ఫర్ అస్ దట్ ఈ 10 డేస్ స్టార్టింగ్ మన తెలుగు రాష్ట్రంలో పుట్టిన శ్రీ పింగళి వెంకయ్య గారి బర్త్ యానివర్సరీ నుంచి ఈరోజు మనం ఈ ప్రోగ్రామ్ కంట్రీ వైడ్ స్టార్ట్ చేస్తున్నాము. సో పింగళి వెంకయ్య గారు మన స్టేట్ నుంచి, మన పక్కన ఉన్న జిల్లా కృష్ణా జిల్లా నుంచి అక్కడ నుంచి వెళ్ళి ఈ మన నేషనల్ మనకి నేషనల్ ఫ్లాగ్ ఆయన మనకి ఇవ్వడం జరిగింది. సో ఆ నేషనల్ ఫ్లాగ్ ఈ రోజు కూడా మన ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ అవర్ నేషన్, ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ నేషనల్ ప్రైడ్ ఫర్ అస్. సో ఈ హర్ ఘర్ తిరంగా ఫెస్టివల్ ద్వారా మనం అందరిలో ఒక పెట్రియాటిజం ఫీలింగ్ రావాలని, ఒక దేశభక్తి ఫీలింగ్ రావాలని ఆలోచనతో ఇది సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సో అందరూ కూడా మనం ఈ హర్ ఘర్ తిరంగా ఉత్సవం
గారు వస్తారు.